హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దీత్యా ఉషా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో యాక్చువల్ గా అయితే ఎగ్జిబిషన్ కని స్టార్ట్ అయ్యాం విజయవాడ గుంటూరు హైవే లో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో సీకే కన్వెన్షన్ లో పెట్టారనమాట సో దానికని స్టార్ట్ అయిపోయాం యాక్చువల్లీ కానీ నేనేమనుకున్నానంటే మార్నింగ్ లెవెన్ థర్టీకి కి వెళ్ళా స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఆ వర్క్ చూసేసుకొని ఇంటికి టూ కల్లా వచ్చేస్తాలే అనుకున్నాను కానీ నేను ఇంటికి వచ్చేలాగే సిక్స్ అయిపోయింది అనమాట సో ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది ఈ వ్లాగ్ మొత్తం చూడండి తెలుస్తుంది ఫస్ట్ అయితే మేమైతే ఈ సీకే కన్వెన్షన్ కి వెళ్తున్నాము సో ఇక్కడ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నారు కాబట్టి చాలా ఎక్సైట్ అయిపోయి అనమాట చాలా ఎక్సైట్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము సో ఏమేమి ఉన్నాయి ఏంటి చాలా కొనుక్కుందా అన్నట్టు వెళ్ళాము యాక్చువల్లీ కానీ అసలు లోపల ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తా వచ్చేసాయండి సో అందుకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే లోపలకి ఎంటర్ అవకూడదు అనమాట సో మేమైతే ఇక్కడ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీస్ అందరూ కలిసి స్టార్ట్ అయిపోయాము సో సీకే కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరు అన్నలు కూడా జాయిన్ అయిపోయారు అనమాట ఇంకా అక్కడ కొంతసేపు అందరం కలిసి కొ అక్కడ బయట ఒక ఫైవ్ మినిట్స్ మీటింగ్ పెట్టేసి తర్వాత ఇంకా ఎంటర్ అయిపోయాం అనమాట ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది లోపల సో ఇంకా లోపలికి ఎంటర్ అవగానే అసలు రెష్ అయితే మాములుగా లేదు ఒక్కొక్క స్టాల్ దగ్గర ఏమేమి ఉన్నాయని చూడడానికి కూడా గ్యాప్ లేదు అలా ఉన్నారు సంక్రాంతికి ఇప్పుడే ఒకేసారి షాపింగ్ చేస్తున్నట్టున్నారు అందరూ అలా ఉంది అసలుకి సో ఇంకా మేమైతే ఒక సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది సో ఇంకా మా పాపనైతే వాళ్ళ డాడీ దగ్గర వదిలిపెట్టేశాను అనమాట వదిలిపెట్టేసి ఇంకా నేనైతే షాపింగ్ స్టార్ట్ చేశాను సో ఇక్కడ వచ్చేసరికే సాక్స్ అనమాట సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ సో చాలా ఉన్నాయన్నమాట సాక్స్ అయితే అండ్ ఇక్కడ ఇంకా సన్ గ్లాసెస్ ఎయిట్ హండ్రెడ్ అంట చాలా మంది తీసుకున్నట్టున్నారు ఇక్కడ ఇంకా ట్వంటీ ఉండుంటాయి మహా అయితే అంతే సో వీటిలో ట్రై చేస్తున్నారు అనమాట ఏం బాగున్నాయి ఏంటి అనేది వీళ్ళందరూ సో ఇంకా అవి చూసాక ఇంకా ముందుకెళ్ళాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బెల్ట్లు ఉన్నాయి సో ఇవైతే కుప్పలు తిప్పలేస్తున్నారు షడంగా చూడగల పావులు లెక్కనే ఉన్నాయి అలా ఉన్నాయి సో ఇవి వచ్చేలా సెట్ సారీ సింగిల్ సింగిల్ వచ్చేళ్ళకి త్రీ హండ్రెడ్ ఎంత చెప్పారు అండ్ ఇంక ఇక్కడ పర్ఫ్యూమ్ అనమాట పర్ఫ్యూమ్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చేసింది అనమాట సో అక్కడ ఒక్కొక్క పర్ఫ్యూమ్ ఒక్కొక్క రేట్ అనమాట ఇక్కడ సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ మా హస్బెండ్ జాకెట్స్ ట్రై చేస్తున్నారు అండ్ ఇంక ఇక్కడ ఆ చూస్తున్నారు అందరూ ఏం బాగున్నాయి ఏంటి అనేది ఆ పర్ఫ్యూమ్స్ చూస్తున్నారు అనమాట ఇంకా క్లాత్స్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా నచ్చలేదు అసలుకి మరి ఏమో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నారు కానీ నాకైతే అవి అలా అనిపించలేదు సో నాకు అసలుకి నచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆ క్లాత్ జోలికి అంతగా వెళ్ళలేదు సో మీకు ఒక్కసారి ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాను ఎంత రిష్ గా ఉంది అనేది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న బాగా టాల్ గా ఉంటాడు అన్నకిచ్చానమాట అన్న ఒక్కసారి తీవా అని చెప్పేసి సో అన్న ఇలాగ మొత్తం ఒక్కసారి తీసారు ఇప్పుడు వింటర్ కదా అందుకని చెప్పి స్వెటర్స్ కూడా ఉన్నాయి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళు అందరికి ఉన్నాయి సో ఎక్కువ మంది వింటర్ కాబట్టి ఆ స్వెటర్స్ వెళ్తున్నారు అన్నమాట స్వెటర్స్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు సో మేము కూడా చూస్తున్నాం అనమాట ఆల్రెడీ మా పాపకి చాలా ఉన్నాయి అందుకని చెప్పి ఆ స్వెటర్స్ జోలికి వెళ్లట్లేదు అయినా సరే ఇక్కడ ఏంటో ఒకటి ట్రై చేస్తున్నారు అనమాట బాగుందని చెప్పేసి మా పాపకి సో ఇంకా పిల్లలకి టాప్స్ కూడా ఉన్నాయి చెప్పాను కదా నాకు అంత నచ్చలేదు అని కానీ నచ్చలేదు అన్నా సరే మళ్ళీ వెళ్ళి చూస్తూ ఉంటాను నేను సో ఏం బాగున్నాయి ఏంటి అనేది నేనైతే ఈ క్లాత్స్ అయితే ఏం తీసుకోలేదండి కానీ జస్ట్ అయితే చూసాను కానీ ఏం తీసుకోలేదన్నమాట సో ఇక్కడ వచ్చి ఒక ఫుల్ హ్యాండ్స్ కనిపించింది సో వింటర్ కదా ట్రై చేద్దాం అనుకున్నా మా పాప అసలు తన దగ్గర కూడా రానివ్వలేదనమాట సరే అని చెప్పి ఇంకా అక్కడ పడేసి ముందుకెళ్ళాము ఇక్కడ వెస్టర్న్ డ్రెస్సెస్ ఉన్నాయి అన్నమాట చూస్తున్నాను సో అవైతే అప్పటికే చాలా మురికి ఉన్నాయి అనమాట అసలు బాగాలేము సో ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి సెట్ సెట్ తీసుకున్నా వీళ్ళు ఆలోచిస్తున్నారు చూస్తున్నారనమాట ఏం బాగున్నాయి ఏంటి అనేది మా పాపకైతే నేను తీసుకోవట్లేదు ఎందుకంటే వన్ వీక్ లో తనకి దిరిగి గుండ్ అనమాట అందుకని చెప్పి ఆ హెయిర్ క్లిప్స్ జ్యూల్ కూడా నేను వెళ్ళలేదు ఇంకా ఇంకా ఈ షూస్ అండ్ స్లిప్పర్స్ జ్యూలికి అయితే అసలు మేము వెళ్ళలేదనమాట ఒక్కొక్క పార్ట్ ఒక్కో చోట ఉంది ఇవి వెతుక్కునేది ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పేసి వాటి జోలికి అయితే వెళ్ళలేదన్నమాట అండ్ ఇంక ఇక్కడ షార్ట్స్ ఉన్నాయన్నమాట అవి చూస్తున్నాము ఇంకా ఆ షార్ట్స్ అన్ని చూసిన తర్వాత ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కోసం చూస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఇక్కడికి నేను వచ్చింది హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుందామని ఎందుకంటే ఎగ్జిబిషన్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఒక టూ త్రీ అయినా కొనుక్కుందాం అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తున్నారు కదా టూ త్రీ కొనుక్కోవడం తర్వాత అసలు ముందు ఏమేమి ఉన్నాయి చూడడానికి కూడా లేదనమాట అంత రిష్ గా ఉందనమాట ఇవి ఆల్రెడీ కొనుక్కున్నారనమాట వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీకు చూపిస్తున్న కొన్ని కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ సో చాలా బాగున్నాయి కొన్ని కొన్ని అయితే కానీ అసలు చూడడానికి కూడా లేదనమాట అసలు చూస్తున్నారు కదా ఆడవాళ్ళ కోసం వాళ్ళ హస్బెండ్స్ కూడా నుంచి ఉన్నారు ఇంకా అంత రిష్ గా ఉంది అనమాట అంత మా హస్బెండ్ కష్టపడలేరులే అని చెప్పేసి సరే అని చెప్పి స్కాఫ్స్ చూద్దాం అంటే ఈ స్కాఫ్స్ కూడా బాగా చిక్కుబడిపోయి ఉన్నాయి ఇంకా అవి ఇప్పే ఓపిక కూడా లేక ఇంకా అక్కడ పడేసాం అనమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ కప్ అయితే ఆల్మోస్ట్ పగిలిపోయింది ఆ హెడ్జ్ లో పగిలిపోయింది అనమాట బ్రేక్ అయిపోయింది సో ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి సరే జస్ట్ అని చూసేసాము చూసేసి ఇంకా మూవ్ ఆన్ అయిపోయాం అనమాట సో ఇంకా కటన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్ సెట్ సారీ ఒక పీస్ వచ్చేసి ఇది వచ్చేసి కట్టర్ అంట కట్టర్ కమ్ నాకు ఎలా అనిపించింది అంటే కేక్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అన్నట్టు అనిపించింది ఇది ఒకటైతే నాకు బాగా నచ్చింది అనమాట సో ఇక్కడ పిల్లోస్ అన్ని ఉన్నాయి సో ఇక్కడ డోర్ మేట్స్ కూడా ఉన్నాయి డోర్ మ్యాట్స్ వచ్చే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ స్మాల్ సైజ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అవి చూస్తున్నాను పర్లేదు బానే ఉన్నాయి డోర్ డోర్మేట్స్ వరకు అయితే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓవరాల్ గా ఎగ్జిబిషన్ అయితే డోర్ డోర్మేట్స్ అండ్ బెడ్ షీట్స్ ఇవైతే పర్లేదు అనిపించింది నాకు క్లాత్స్ అయితే అసలు వేస్ట్ అనిపించింది కానీ ఓకే పర్లేదు బెడ్షీట్స్ వచ్చేలా సెట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఓత్ అనిపించింది నాకు ఓకే పర్లేదు అని చెప్పేసి నేనైతే ఒకటి తీసుకున్నాను అనమాట అవి కూడా అసలు అన్ని ఎక్కడ పడితే అక్కడ వేసేసారు సో ఇంక ఇదంతా ఈ క్యూ అంతా వచ్చేసి బిల్ అనమాట బిల్ వేయించుకోవడానికి సో ఆ బిల్ కే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఫైనల్ గా అయితే ఒక బెడ్షీట్ కొనుక్కొని బయటకైతే వచ్చాం అనమాట సో ఎన్నో కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఒక బెడ్షీట్ తో సరిపెట్టుకున్నాం అనమాట హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఇంకా ఆ రెస్ట్ లో అసలు మనం వెళ్ళడానికి కూడా వీలు అందుకని చెప్పేసి ఇలా ఒక బెడ్ షీట్ కొని బయట అనమాట ఇంకా టూ థర్టీ అయిపోయింది బాగా ఆకలేస్తుంది అందుకని చెప్పి సేనాపతికి వెళ్ళాము సో గుంటూరు టోల్ ప్లాజా దగ్గర ఉంటది అనమాట ఇక్కడ వన్ అవర్ అన్నారు అంత ఓపిక లేదు అందరికి బాగా ఆకలిస్తుంది అనమాట అందుకని చెప్పేసేసి మళ్ళీ మేము మురుగన్ కి వెళ్ళాము సో ఆ మురుగన్ దగ్గర కూడా ఒక టెన్ మినిట్స్ అన్నారు సో ఒక వన్ అవర్ కన్నా టెన్ మినిట్స్ బెటర్ కదా అని చెప్పేసి మేము అక్కడికి స్టార్ట్ అయిపోయాం అనమాట అక్కడ స్టార్ట్ అయిపోయి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఒక టేబుల్ అలౌట్ చేశారు మాకు ఇంకా అక్కడ కూర్చున్నాం అనమాట యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఫుడ్ విషయంకొస్తే ఎంత బాగుంది అంటే నిజం చెప్తున్నాను వెజ్ లో నేను అంత బాగా ఇంతవరకు తినలేదు అనమాట అంత టేస్టీగా ఉంది కార్తీక మాసం కదా సో నాన్ వెజ్ తినను అనమాట వెజ్ కాబట్టి వెజ్ తిన్నా నాకు నాన్ వెజ్ తినలేదన్న ఫీలింగ్ రాలేదనమాట అంత బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంది యాక్చువల్ గా సేనాపతిలో కానీ మురుగన్ లో కానీ నాన్ వెజ్ చాలా బాగుంటుందంట కానీ నేను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం సో ఫస్ట్ నేను వెజ్ ట్రై చేశానమాట సార్ ఇప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం నాన్ వెజ్ డెఫినెట్ గా ట్రై చేస్తాను కానీ వెజ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చేసింది అనమాట ప్లేట్ మీల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు నాకు సో ఇక్కడ వచ్చే ఇంకా మేము స్టార్ట్ ఏమేమి పెడుతున్నారు ఏమేమి ఐటమ్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి కొంచెం ఏంటది పకోడీ లాగా చేశారనమాట ఆ తర్వాత పులిహోర పులిహోర ఎంత బాగుందో చాలా టేస్టీ గా ఉంది బీరకాయ పచ్చడి అండ్ ఆలూ ఫ్రై ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట పప్పు అయితే ఇంకా సూపర్ ఉంది ఇక్కడ ఒక కార పొడి ఇచ్చారు దానిలోకి నెయ్యి వేసి ఇచ్చారు అది అయితే ఇంకా అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది అనమాట ఇక కాకుండా రసం సాంబార్ ఇవన్నీ ఇంకా వెజ్ మిల్స్ ఇస్తారో అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా అన్ని ఇంకా వెజ్ ఐటమ్స్ అన్ని ఈ నాన్ వెజ్ అనమాట ఏమేమి ఉన్నాయో కూడా నేను సరిగ్గా చూడలేదు మటన్ అండ్ చికెన్ అనుకుంటాను ఐ థింక్ సో ఈ రెండు మాత్రం అది కొన్ని చూస్తున్నారు కదా వాళ్ళిద్దరే అనమాట తినేది సో వాళ్ళిద్దరికి మాత్రమే నాన్ వెజ్ మేము అందరం వెజ్ తినేసాము ఇంకా వెజ్ తినే తర్వాత ఇంకా బయటకు ఇంకా ఇంకెక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తున్నాం అనమాట సో ఇక్కడ అదే డిస్కషన్ ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీటింగ్ చేసాం అనమాట మీటింగ్ వేసేసిన తర్వాత ఆ తర్వాత విజయవాడ క్లబ్ ఉంది కదా సో అక్కడ అడ్వెంచర్ అని ఉంది అనమాట అక్కడ బాగుంటది కార్ రైడ్ ఉంటది ఒకసారి ట్రై చేద్దాం అన్నారు సరే అని చెప్పి మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి అటైపోయాం అనమాట అక్కడికి సో అదేనమాట ఎంట్రన్స్ చాలా బాగుంది కదా ఎంట్రెన్స్ అయితే నాకు బాగా నచ్చేసింది సో ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం రండి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది నాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి సో ఇంకా ఇక్కడేకి యాక్చువల్ గా ఇక్కడ రైడ్ అనేది సింగిల్ గా చేయచ్చు లేదా పేరు గా కపుల్ కూడా ఉంది అనమాట రైడ్ సో ఇంకా చూస్తున్నాం అసలుకి అంటే ఎవరీ ట్రై అనమాట అందరు ఫస్ట్ టైం అనమాట అందుకని చెప్పేసి అసలు ట్రై చేయొచ్చా లేదా అని చెప్పి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అనమాట సరేలే ఒకసారి ట్రై చేద్దాం ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి టికెట్ తీసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట ఇక్కడ ల్యాంప్స్ ని బట్టి మనకు ప్రైస్ ఉంటుంది అనమాట సో మేమైతే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ గోలీ షోడా ఉందంటే సరే కదా ఎనర్జీ కోసం అని తాగుతున్నారు అనమాట అందరూ సో ఇంకా ఇంకా ఆ షోడా తాగిన తర్వాత ఇక్కడ వీళ్ళైతే మనకి జాకెట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట సో ఆ జాకెట్స్ అన్ని వేసుకొని సో తర్వాత వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము సో స్టార్టింగ్ అయితే కొంచెం భయం వేసిందనమాట అసలుకి తెలియదు కదా నాకైతే డ్రైవింగ్ అసలుకి రాదు మా హస్బెండ్ కూడా బేసిక్ సెల్స్ తనకి డ్రైవింగ్ రాదనమాట అసలు చేయగలమా అనుకున్నాము కానీ సో అంత పెద్దగా అవసరం లేదు ఓకే పర్లేదు చేయొచ్చు అనమాట వాళ్ళు మినిమం బేసిక్స్ అయితే మనకు చెప్తారు సో అది ఫాలో అయిపోతే పర్లేదు అనమాట సో మనం ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ టూ రౌండ్స్ అయితే బాగా కొంచెం భయం భయంగా అనిపించింది అనమాట సో ఇంకా థర్డ్ రౌండ్ నుంచి అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం రైడ్ ని ఇంకా ఫైనల్ గా అయితే అయిపోయింది అనమాట రైడ్ చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇంకా హెల్మెట్ ఇవన్నీ ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం అనమాట జాకెట్ ఇవన్నీ సో విజయవాడలో కానీ గుంటూరులు కానీ ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఆ తర్వాత వచ్చేసి మా పాప ఇలా కొంతసేపు ఆడుకుంటా అంటుంది సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఇలా ఆడిపించారు తర్వాత వచ్చి ఇక్కడ బుల్ రైడ్ ఉంది ఈ బుల్ రైడ్ ని అన్న వాళ్ళు ట్రై చేస్తానని చెప్పి ట్రై చేస్తున్నారు స్టార్టింగ్ లో నాకు కూడా ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనిపించింది అనమాట తర్వాత వీళ్ళని చూసాక అసలు వద్దు అనిపించింది ఎందుకు అని అంటే యాక్చువల్గా వీళ్ళు తీసుకుంది ఒక టికెట్ కానీ ఆ టికెట్ మీద ఇద్దరు ట్రై చేశారు ఇంకా అర్థం చేసుకోండి దాని మీద వాళ్ళు ఎంతసేపు ఉన్నారు అనేది సో కొంచెం సేపటికే బాగా కళ్ళు తిరిగాయి అన్నారు అమ్మో అసలు వద్దులే అని చెప్పేసి అసలు నేను ట్రై కూడా చేయలేదన్నమాట సో అది చూస్తున్నారు కదా అలా బాగా ఒక్కసారిగా తిప్పేసి కింద పడేసింది ఇంకా ఫుల్ గా కళ్ళు తిరిగినాయి అన్నారు ఇంకా ఈ అన్న కూడా ట్రై చేశారు అనమాట సేమ్ ఆ అలా జరిగిందనమాట ఈ రోజు అలా అనుకోకుండా ఎగ్జిబిషన్ కానీ స్టార్ట్ అయిపోయి ఇలా ఎంజాయ్ చేసేసాం అనమాట సో ఈ వ్లాగ్ నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో